నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అతను ఖైదీ, సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. కానీ అతనిలో చదవాలనే కోరిక జైలుకెళ్లినా చచ్చిపోలేదు. పట్టుదలతో పై చదువులు చదివాడు, జైలు నుంచి అనుకున్నది సాధించాడు. ఈ స్టోరీ వింటే జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా గుర్తుకు వస్తుంది కదా. సేమ్ అలాంటి స్టోరీయే ఇది. చదువుపై ఉన్న మమకారంతో ఓ ఖైదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ కోర్స్ చేసి ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. అంతేకాదు, యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకుని శభాష్ అనిపించుకున్నాడు. నంద్యాల జిల్లాకు చెందిన మహమ్మద్ రఫీకి ఓ కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి కడప జిల్లా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ రఫీకి చదువు అంటే చాలా ఇష్టం. చదివి ఏదైనా సాధించాలనే అతడి కోరిక. ఈ విషయాన్ని జైలు అధికారులకు చెప్పడంతో వారు రఫీని చదివించేందుకు సాయం అందించారు. ఇలా సెంట్రల్ జైల్లోనే చదువుకున్న రఫీ సత్తా చాటాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ కోర్సు చేసి ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. తద్వారా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. డిసెంబర్ 28వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జగదీష్ నుంచి గోల్డ్ మెడల్ను అందుకుని మళ్లీ జైలుకు చేరుకున్నాడు. ఏళ్ల తరబడి కాలేజీలకు వెళ్లి లెక్చరర్లు చెప్పే పాఠాలు విన్న విద్యార్థులకే సాధ్యం కానిది రఫీ చేసి చూపించాడు. జైలుకు వెళ్తే జీవితం అయిపోయిందన్న ఆలోచనను పక్కన పెట్టి జైల్లో ఉంటూ చదువు మీద దృష్టి పెట్టి గోల్డ్ మెడల్ సాధించాడు. జైలు జీవితంతో కుంగిపోకుండా అనుకున్నది సాధించిన మహమ్మద్ రఫీపై ప్రశంసల జల్లు కురుస్తుంది.